హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఓకే తెలుగు యూట్యూబ్ ఛానల్. సూపర్ స్టార్ రజనీకాంత్ కి గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం కి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. అనుబంధం అనే దానికంటే అవినాభావ సంబంధం ఉంది అనడం కరెక్ట్ ఏమో. అందుకే రజనీ సినిమాలో బాలు పాట పాడాల్సిందే, లేకపోతే రజనీ ఫీల్ అవుతారు. ఇదేదో మాట వరుసకు చెప్తున్న మాట కాదు, ఓ సినిమా విషయంలో ఇది నిజంగానే జరిగింది. సినిమా ఆల్బమ్ పూర్తయింది, రజనీ పాటలు మొత్తం విన్నారు. పాటలు చాలా బాగున్నాయని సంగీత దర్శకుడిని అభినందించారు. సడన్ గా రజనీ సీరియస్ అవుతూ బాలుగారి చేత పాట ఎందుకు పాడించలేదు అని ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. దాంతో షాక్ అయిన సంగీత దర్శకుడు ఆ తర్వాత బాలుగారి చేత పాట పాడించాడు. అది రజనీకి బాలుకి మధ్య ఉన్న సంబంధం. రజనీకాంత్ కొత్త సినిమా అన్నాతే ఈ సినిమా నుంచి తొలి సాంగ్ వచ్చేసింది. ఈ పాటని పాడింది ఎవరో తెలుసా? బాలసుబ్రహ్మణ్యం గారే. ఈ పాటను గత ఏడాది రికార్డు చేశారు. కరోనా కారణంగా పోస్ట్ పోన్ అవడంతో ఈ పాట తాజాగా విడుదల చేశారు. పాట బాల నోట నుండి వచ్చింది కాబట్టి అద్భుతంగానే ఉంటుంది. అయితే ఈ పాట గురించి రజనీకాంత్ ఓ ట్వీట్ చేశారు. 45 ఏళ్ళు నా గొంతుగా ఉన్నారు బాలు. ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు ఇదే మా ఇద్దరి కాంబినేషన్ లో చివరి పాట అవుతుందని నేను అస్సలు ఊహించనేలేదు. ప్రియమైన నీ పాట అజరామరం అంటూ రజనీకాంత్ ఎమోషనల్ గా ట్వీట్ చేయడం విశేషం. నిజంగా రజనీ గతంలో ఇలా ఎవరి గురించి ట్వీట్ చేయలేదు. బాలు అంటే ఆయనకు అంత ప్రేమ ఉందా అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇక అన్నాతే సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో రజనీకాంత్ సరసన నయనతార మీనా ఖుష్బు నటిస్తున్నారు. ఈ మూవీకి శివ దర్శకుడు. దీపావళి కానుకగా వచ్చే నెల ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ కూతురుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఏది ఏమైనా తన తీయని స్వరంతో ఎన్నో అపురూప పాటలను అందించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటల రూపంలో ఎప్పటికీ మన మధ్య జీవించి ఉంటారు. ఇది వాటి మూవీ అప్డేట్. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.